ఇటీవలే ప్రకటించిన యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 56వ ర్యాంక్ సాధించిన కుప్పిశెట్టి కిరణ్ మయితో మన 90 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం అండి, నా పేరు కిరణ్ మయి కుప్పిశెట్టి. నాకు రీసెంట్గా అనౌన్స్ చేసిన సివిల్ సర్వీసెస్లో 56వ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. సో నేను యూత్కి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఒక్కటేనండి, మన గోల్స్ అనేవి ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎత్తుకి మనం రీచ్ అవ్వగలుగుతాము. సో కీప్ యువర్ గోల్స్ యాజ్ హై యాజ్ పాసిబుల్. రెండోది వచ్చేసి కృషి పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా మన గోల్ని మనం తీసుకోగలుగుతాం. కృషి పట్టుదల వీటిని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. అలాగే పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఉంటే ఏ ఫీల్డ్లో ఉన్నా ఒకే దానిలో మనం సక్సెస్ అవుతాం, ప్రతి ఒక్క దానిలో మనం సక్సెస్ అవుతామని లేదు. ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో మనం వేరే వాళ్ళకి చెయ్యాలి అనే తాపత్రయం ఉంటే ఎంతైనా చేయగలుగుతుంది. ఫస్ట్ టైం అంటే సివిల్స్లో ఐఆర్టీఎస్ వచ్చినాను, తర్వాత అప్పుడు ఇంకా ఆపకుండా అంటే మీకు ఏది అడ్డొచ్చు అంటే నాకు అప్పటికే పాప 3 ఇయర్స్ పాప ఉండిందండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైంకి. సో ఫస్ట్ టైం కొంచెం ప్రిపరేషన్కి టైం ఎక్కువ దొరకలేదన్నమాట, అందుకని 573 రా మూడోసారి నాలుగోసారికి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎగ్జామ్కి చదవడం ఒక్కటే కాదు ప్రాక్టీస్ కూడా చేయాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది నేను చేయలేదు ఫస్ట్ అటెంప్ట్స్లో, ఫస్ట్ 2 అటెంప్ట్స్లో. సో అది అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి నేను ఆన్సర్ రైటింగ్ బాగా చేశానండి. ఆన్సర్ రైటింగ్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్, ఇవి ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ఇవి ఐడెంటిఫై చేసుకొని నేను చేసినందుకు ఐ కుడ్ ఇంప్రూవ్ మై ర్యాంక్ అండి. మీరు ఎంబీబీఎస్ అయింది, తర్వాత ఎంఎస్ సర్జన్గా కూడా అయ్యారు, మీకు అంటే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళడానికి ప్రేరణ అంటే ఎవరు ఇన్స్పిరేషన్? మా హస్బెండ్ ఆల్రెడీ గ్రూప్ 1 సర్వీసెస్లో ఉన్నారండి. ఆయన సివిల్ సర్వీసెస్ రాసి ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన రవ్వలేదు. సో హీ వాంటెడ్ మీ ఆల్సో టు ట్రై అనమాట. నాకు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎంబీబీఎస్ ఎంఎస్ చేయడం జరిగింది. దీంతో అయితే ఇంకా బెటర్ ప్లాట్ఫామ్, ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మీరు ఫస్ట్ నుంచి ఐఏఎస్ అవ్వాలని గోల్? ఫస్ట్లో నాకు ప్రజలకు సేవ చేయాలంటే ఏ ఫీల్డ్కి వెళ్ళాలి అని ఆలోచించానండి. మెడికల్ ఫీల్డ్ అనేది అనిపించింది, ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చేయడము ఎంఎస్ చేయడం జరిగింది. తర్వాత మా వారు సజెస్ట్ చేశారనమాట, ఇలా సివిల్ సర్వీసెస్లో అయితే నీకు ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది. పేషెంట్స్ని మాత్రమే కాదు, జనరల్ పబ్లిక్లో ఉన్న, జనరల్ సొసైటీలో ఉన్న డిసీజెస్ని కూడా నువ్వు ట్రీట్ చేయగలుగుతావు అని స్టార్ట్ చేస్తే నేను దాని తర్వాత సిలబస్ అది చూసి ఓకే దీని ప్రొఫైల్ ఇలా ఉంటుంది కాబట్టి నేను ప్రయత్నం చేయొచ్చు, నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి నేను స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు, ఈ టైంలో మీకు ఈ ఉద్యోగం సరిపోద్ది సివిల్ సర్వీసెస్కి ఇంకెందుకు అని ఎవరైనా అన్నారా, లేకపోతే దాన్ని ఎలా లైఫ్ తీసుకున్నారు? ఫస్ట్ అటెంప్ట్కి ముందు మాత్రం ఖచ్చితంగా నాకు ఫ్యామిలీలో కూడా మా ఇన్లాస్ కానివ్వండి, మా పేరెంట్స్ కానివ్వండి, వద్దు ఎందుకు ఆల్రెడీ సెటిల్డ్ జాబ్ ఉంది నీకు, ఇప్పుడు అంటే ఇక్కడ ఎక్కడ జాబ్ చేసినా నీకు మినిమం శాలరీ వస్తుంది, సెటిల్డ్గా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇట్లాంటి టైంలో 10 గంటలు 12 గంటలు చదివే చదువు అవసరమా నీకు అని అన్నారు. కాకపోతే లేదు నేను చేస్తాను, నాకు పొటెన్షియల్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకా నా లైఫ్ని మార్చుకోవాలంటే నేను ఒక్కదాన్నే చేసుకోగలుగుతానండి, ఎవరి లైఫ్ని వాళ్ళే ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఐ వాంట్ మై లైఫ్ టు బి బిగ్, అందుకని నేను ప్రయత్నం చేద్దాం అనుకున్నానండి. ఈవెన్చువల్గా మా పేరెంట్స్ కానివ్వండి, మా ఇన్లాస్ కానివ్వండి, అందరి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు పేద వర్గాల్లో చాలా వరకు డిగ్రీలు చదివేసి చిన్న చిన్న జాబులకి అక్కడ తీసుకుని అక్కడ వరకు మిగిలిపోతారు, అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, ఆలోచన అనేది ఎప్పుడూ పెద్దగా ఉండాలండి. మనం వీఆర్ రిస్ట్రిక్టెడ్ బై అవర్ ఓన్ థాట్స్, అంటే మన ఆలోచనే మనల్ని లిమిట్ చేస్తుంది, పరిమితం చేస్తుంది. మన ఆలోచన ఎంత పెద్దగా ఉంటే దానికన్నా రీచ్ అవ్వగలుగుతాం, దానికంటే తక్కువ కన్నా రీచ్ అవ్వగలుగుతాం, కానీ అంతకు మించి రీచ్ అవ్వలేము. సో ఆలోచన ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ అండి. మీడియా జుడిషియలిజం అనేది ఎక్కువైపోతుంది. మీడియా జుడిషియరీ అంటే మీడియానే జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు, దానివల్ల ప్రజలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో మీడియా వెరీ రెస్పాన్సిబుల్ రోల్ టు ప్లే అండి, మీడియాకి చాలా రెస్పాన్సిబుల్ రోల్ ఉంటుంది, ఎందుకంటే మీడియా ఇస్ ద మీడియం త్రూ విచ్ పబ్లిక్ కెన్ గెట్ ఎవ్రీథింగ్. మంచి పబ్లిక్కి మంచి చెప్దామనుకున్నా మీరే, చెడు చెప్దామనుకున్నా మీరే. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డే అండి. ఎందుకంటే ఇది మీరు రేపు